ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో జన్మించినా ఏదైనా సాధించాలన్న తపన పట్టుదల ఉంటే ఎంతటి స్థాయికైనా చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపించారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి దేశ ప్రతిష్టను నలుమూలలా చాటి చెప్పిన వారెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో మన నేపథ్యం ఎక్కడ ఏమిటి అన్నది కాదు, కానీ మనం ఏం సాధించామన్నది ముఖ్యమనే మాటను నిజం చేస్తూ అరుదైన ఘనతను సాధించారు కోనసీమకు చెందిన యువకుడు. ద్రాక్షారం గ్రామానికి చెందినటువంటి శివతేజ ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా శివతేజను ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. మెడికల్ ఇమేజింగ్లో చేస్తున్నటువంటి పరిశోధనకు గాను శివతేజకు ఈ గౌరవం దక్కింది. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు మెరిశాడు. యంగ్ అచీవర్స్ అండర్ 30 జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన శివతేజ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా శివతేజను ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. మెడికల్ ఇమేజింగ్లో చేస్తున్న పరిశోధనల కాను శివతేజకు ఈ గౌరవం దక్కింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామానికి చెందిన శివతేజ చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకున్నాడు. ఐఐటి గువాహటిలో సీటు సంపాదించి ఏకకాలంలో 2 డిగ్రీలు పూర్తి చేశాడు. మేజర్ డిగ్రీగా ఈసీఈ, మైనర్ డిగ్రీగా సిఎస్సి కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరాయం అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి రొమ్ము క్యాన్సర్ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు. అలాగే నెదర్స్లాండ్స్లోని మాస్ట్రక్ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. మెడికల్ ఇమేజింగ్లో ఇప్పటి వరకు 25కి పైగా అంతర్జాతీయ ప్రచురణలు, 2 పుస్తకాల అధ్యాయాలకు సహరచయితగా చేసిన శివతేజ 23 ఇంటర్నేషనల్ పేటెంట్స్ దక్కించుకున్నాడు. వీటిని గుర్తించిన ఫోర్బ్స్ మ్యాగజీన్ యంగ్ అచీవర్స్ టాప్ 30 అండర్ 30 జాబితాలో చోటు కల్పించింది. అలాగే క్యాన్సర్ గుర్తింపునకు సాఫ్ట్వేర్ రూపకల్పనలో కీలక పాత్ర వహించి ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు చూసే విధంగా వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేశారు. మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ను ముందుగా తెలుసుకునే కొత్త సాఫ్ట్వేర్ పరిశోధనలో దేశం గర్వించే విధంగా తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. శివతేజ నెదర్స్లాండ్లోని మాస్ట్రక్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ మెడిసిన్స్ లైఫ్ సైన్సెస్ ద్వారా పీహెచ్డీ డిగ్రీని పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని సైతం పొందారు. 18 నెలల పాటు బడ్జింగ్ సైంటిస్టుగా కూడా పనిచేశారు. ఇంతటి ఘనత సాధించిన శివతేజ కోనసీమ జిల్లావాసి కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.